సాంఘిక శాస్త్రంలో ఈరోజు ఈ సంవత్సరం నూతనంగా జరగబోతున్నటువంటి ఒకే ఒక పరీక్ష పేపర్లో సాంఘిక శాస్త్రంలో సి మరియు డి గ్రేడ్ విద్యార్థులకి, అదేవిధంగా ఏ మరియు బి గ్రేడ్ విద్యార్థులకి ఇన్ఫర్మేషన్ స్కిల్స్ మీద, అదేవిధంగా మ్యాపింగ్ స్కిల్స్ మీద మరి నూతనంగా మారినటువంటి ప్రశ్నపత్ర సరళిలో ఏ విధంగా అడగబోతా ఉన్నారో వాటన్నిటికి సంబంధించి యూట్యూబ్ వీడియో అనేది చేయబోతా ఉన్నాము. ఈ యూట్యూబ్ వీడియోని కనుక మీరు కనుక విద్యార్థులకు చూపించినట్లయితే వాళ్ళు తప్పనిసరిగా మరి మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేసే అవకాశం అనేది ఉంటుంది, కాబట్టి ఇది అందరికీ చేరవేయగలరు. గుర్రం మురళీమోహన్, నేను గుంటూరు జిల్లా బట్టిప్రోలు మండలం వెల్లటూరులో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులుగా నేను పనిచేయుచున్నాను. అదేవిధంగా APSSTF స్టేట్ జనరల్ సెక్రటరీగా కూడా నేను పనిచేయుచున్నాను. మీకు వీడియో యూట్యూబ్ వీడియో కనుక నచ్చినట్లయితే రాష్ట్రంలో పదవ తరగతి చదువుతున్నటువంటి ప్రైవేటు మరియు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు, అదేవిధంగా ఉపాధ్యాయులకు అందరికీ చేరవేయగలరని మనం చూసుకున్నట్లయితే, ఇన్ఫర్మేషన్ స్కిల్స్ మొదటిసారిగా చూసుకున్నట్లయితే ఇది సి మరియు డి గ్రేడ్ ఎవరైతే బాగా వీక్గా ఉన్నారో వాళ్ళ విద్యార్థుల చేత ఈ ఇన్ఫర్మేషన్ స్కిల్స్లో మనం కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి దీనిలో ఎనాలిసిస్ ఒక మార్కు సంబంధించి ఒక క్వశ్చన్ అనేది అడుగుతాడు, 2 మార్క్స్ సంబంధించి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది, 4 మార్క్స్ సంబంధించి ఒక క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది, 8 మార్క్స్ సంబంధించి ఒక ప్రశ్న అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ టైప్లో మనం కనుక చూసుకున్నట్లయితే మరి లెసన్లో ఎక్కువగా ఎక్కడెక్కడ ఉన్నాయంటే పేపర్ 1లో వచ్చేసి మనం కనుక చూసుకున్నట్లయితే మరి 1 ఫస్ట్ లెసన్, 2nd లెసన్, 3rd లెసన్, 4th లెసన్, 5th లెసన్, 6th లెసన్, 10th లెసన్, 11th, అంటే ఈ లెసన్కు సంబంధించి టోటల్గా టేబుల్స్ కానీ పట్టికలు కానీ గ్రాఫ్స్ అన్నింటినీ కూడా కలిపి 20 ఉన్నాయి. ఈ 20 కనుక మనం ప్రాక్టీస్ కనుక పిల్లల చేత చేయించినట్లయితే ఫుల్ మార్క్స్ సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా 8 మార్క్స్ సంబంధించి, 8 మార్కులకు సంబంధించి ఎక్కువగా మనకు అడగడానికి ఏంటంటే 13, 14, 16, 17, 18, 19, 20 అనేటువంటి ఈ లెసన్స్ దానికి సంబంధించి మొత్తం గ్రాఫ్స్ కానీ మరి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ స్కిల్స్ సంబంధించి డయాగ్రామ్స్ కానీ పట్టికలు కానీ అన్నీ కూడా 11 ఇవ్వడం జరుగుతుంది. ఇవి కనుక మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఇన్ఫర్మేషన్ స్కిల్స్ కేటాయించిన 15 మార్కులకు సంబంధించి 15 ఈజీగా స్కోర్ చేసే అవకాశం అనేది ఉంది. మీ చివరిలో దానిలో ప్రశ్న స్థలాలు ఎలా ఉందో కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ కనుక మనం చూసినట్లయితే మరి ఇక్కడ ఆబ్జెక్టివ్ టైప్ 1 మార్క్ క్వశ్చన్లో మరి సమాచార నైపుణ్యాలు, ఇన్ఫర్మేషన్ స్కిల్స్లో ఏ విధంగా అడుగుతావుడు అనగా ఈ విధంగా ఈ చిత్రంలో చూపిన విధంగా అడగడం జరుగుతుంది. ఎలా అంటే అబ్జర్వ్ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ ద ప్రిపేర్ ఏ బార్ గ్రాఫ్. ఈ కింద ఇచ్చినటువంటి టేబుల్ను లేదా పట్టికను పరిశీలించి బారు పట్టికను గీయండి, బారు డయాగ్రామ్ అనేటువంటి దాన్ని గీయండి అని ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఫర్ యానమ్ ఆఫ్ సెలెక్ట్ స్టేట్స్, కొన్ని రాష్ట్రాలకు సంబంధించి సంవత్సరక ఆదాయానికి సంబంధించి, తలసరి ఆదాయానికి సంబంధించి వివరాలని ఇవ్వడం అనేది జరిగింది. దానిలో కనుక మనం కనుక చూసుకున్నట్లయితే మరి స్టేటు పంజాబ్ సంబంధించి 78,000, హిమాచల్ ప్రదేశ్ సంబంధించి 74,000, బీహార్ సంబంధించి 25,000. ఇక్కడ బారు డయాగ్రామ్స్ ఇక్కడ ఎక్స్ వై దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఈ విధంగా రాష్ట్రాల పేర్లు, అదేవిధంగా డయాగ్రామ్స్ హయ్యెస్ట్ ఉన్నది హయ్యెస్ట్, లీస్ట్లో ఉన్న దాని లీస్ట్, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో లేకపోయినా మీరు ఆ విధంగా కనుక గీసినట్లయితే మీకు 1 మార్క్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. 2వ ఎగ్జాంపుల్ కూడా ఒకసారి మనం గమనించినట్లయితే అబ్జర్వ్ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ ఆన్సర్ ద బిలో క్వశ్చన్. ఇక్కడ మనం కనుక చూసుకున్నట్లయితే సమ్ కంపారిటివ్ టు ద డాటా ఆఫ్ సెలెక్ట్ స్టేట్స్, పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి మరి ఐఎంఆర్ రేట్ అంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటంటే మరణాల రేటు సంబంధించి, శిశు మరణాల రేటు ఎలా ఉందో 2006 సంబంధించి, లిటరసీ రేటు 2011 సంబంధించి, అదేవిధంగా నెట్ అటెండెన్స్ రేటుకు సంబంధించి, మరి పాఠశాలలో సగటు హాజరుకు సంబంధించి 2006 సంబంధించి, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ మరియు బీహార్ రాష్ట్రాలకు సంబంధించి ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ మనకి ఉచ్ స్టేట్ రికార్డ్ హై హ్యూమన్ డెవలప్మెంట్ అని ఈ విధంగా ప్రశ్న అడుగుతాడు. ఇక్కడ ఏ రాష్ట్రంలో ఎక్కువ మానవాభివృద్ధి సూచిక అనేది నమోదు చేయబడింది అంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో నమోదు చేయబడింది. ఇలా 1 మార్క్ ప్రశ్నలో 1 మాత్రమే అడగడం జరుగుతుంది. ఆ విధంగా మనం ఆన్సర్ చేసినట్లయితే 1 మార్క్ అనేది మనం సాధించడం జరుగుతుంది. అదేవిధంగా 2 మార్క్స్ క్వశ్చన్లో ఇన్ఫర్మేషన్ స్కిల్స్లో ఏ విధంగా అడుగుతాడు అనగా ఇక టేబుల్ మనకి ఇందించినటువంటి దానిలో చదివి ఒకసారి చూసినట్లయితే సమ్ డేటా రిగార్డింగ్ ఇండియా అండ్ ఇట్స్ నైబర్స్ ఫర్ 2013 అంటే 2013 సంవత్సరంలో ఇండియాతో పాటు ఇరుగు పొరుగు దేశాలకు సంబంధించినటువంటి తలసరి ఆదాయం, అదేవిధంగా మరి జీవన ప్రమాణం, అదేవిధంగా పాఠశాలలో హాజరవుతున్న విద్యార్థుల యొక్క వివరాలు, ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ సంబంధించి, ర్యాంకు సంబంధించి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఈ టేబుల్ శ్రీలంక, ఇండియా, పాకిస్తాన్, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్కి ఇచ్చినప్పుడు ఇక్కడ ఉచ్ కంట్రీ స్టాండ్స్ ఇన్ బెటర్ హెచ్డిఆర్ ర్యాంక్ ఇన్ ఇండియా, అంటే భారతదేశంలో కన్నా
మరి మెరుగైనటువంటి మానవాభివృద్ధి సూచిక కలిగినటువంటి దేశం ఏది అని ఇక్కడ మనకు ప్రశ్న అడగడం జరిగింది. ఈ టేబుల్లో మనం చూసినట్లయితే శ్రీలంకకు అనేది మన భారతదేశం కన్నా మెరుగైనటువంటి మానవాభివృద్ధి సూచిక అనేది కలిగి ఉన్నది అది మనం రాయాలి. విచ్ కంట్రీ హ్యాస్ బెటర్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఎట్ బర్త్ దాన్ ఇండియా ఇన్ స్పిట్ ఆఫ్ లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ దాన్ ఇండియా, అంటే జీవన ప్రమాణంలో సంబంధించి ఏ దేశంలో భారతదేశానికన్నా కూడా ఎక్కువ మంది జీవన ప్రమాణం కలిగి ఎక్కువ సంవత్సరాలు బతుకుతూ ఉన్నారు అని సంబంధించి అడగడం జరిగింది. దాన్ని చూసినట్లయితే మనం నేపాల్ అనేది మరి ఉంది, లేదా బంగ్లాదేశ్ సంబంధించి కూడా ఉంది. ఏది రాసినా కానీ మనకి మరి ఆన్సర్ సంబంధించి కరెక్టే అవుతుందన్నమాట. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మరి 4 మార్క్స్లో సంబంధించి ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అనేవి ఎలా అడుగుతాడు ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఏంటంటే పై చార్ట్లు అనేవి మరి 4 మార్క్స్కు సంబంధించి అడగడం జరుగుతుంది. దీనిలో కూడా ఏంటంటే ఒక్కొక్కదానికి 2 మార్క్స్ అనేది కేటాయించడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇచ్చిన బార్ డయాగ్రామ్స్ కానీ మనం కనుక చూసుకున్నట్లయితే 1970-73, 2009-2010 దానికి సంబంధించినటువంటి అగ్రికల్చర్ ఇండస్ట్రీ సెక్టారు, ట్రేడ్, హోటల్స్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్ సంబంధించి, ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్ దానికి సంబంధించి, అదేవిధంగా కమ్యూనిటీ, సోషల్ అండ్ పర్సనల్ సర్వీస్ సంబంధించి డయాగ్రామ్ సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. మరి విద్యార్థులారా, మీరు అందరూ గమనించవలసిన అంశం ఏంటంటే టెక్స్ట్ బుక్స్లో ఈ విధంగా కలర్ గమనించ అనేది కలర్ఫుల్గా కనిపించవు కాబట్టి అది బ్లాక్ అండ్ వైట్లో పేపర్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది కాబట్టి వీటిని టెక్స్ట్ బుక్లో మనం పూర్తిగా క్షుణ్ణంగా గమనించిన తర్వాత మాత్రం ఎక్కువగా రాయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేవి ప్రాక్టీస్ అనేది చేసినట్లయితే దానిలో పర్ఫెక్షన్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఏ విధంగా ప్రశ్నలు అడుగుతాడు అనగా వాట్ ఆర్ ద సబ్ సెక్టార్స్ ఇన్ సర్వీస్ సెక్టార్ అని ఇక్కడ అడగడం జరిగింది. సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి ఏమి ఉన్నాయని, ట్రేడ్, హోటల్స్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, ఫైనాన్స్ ఇవన్నీ కూడా దీని కింద వస్తాయంటే మరి దీని కింద రావడం జరుగుతుంది. విచ్ సబ్ సెక్టార్స్ ప్రొవైడ్ మేజర్ షేర్ ఆఫ్ జీడిపి ఇన్ సర్వీస్ సెక్టార్, అందులో కూడా సర్వీస్ సెక్టార్లో ఎక్కువ భాగం ఏ రంగాల నుంచి వస్తుందంటే ట్రేడు, హోటల్స్, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ నుంచి రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మీరు ఈచ్ కోసం ఒకదానికి 2 మార్క్స్ అనేవి కేటాయించడం జరుగుతుంది, 4 మార్క్స్ అనేవి మీరు గెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 8 మార్క్స్ సంబంధించి మనం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ అబ్జర్వ్ ద టేబుల్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్, అంటే ఒక కాలపట్టికను దానికి సంబంధించి మరి వరల్డ్ వార్ సంబంధించి ఇన్ఫర్మేషన్ దాంట్లో ఇస్తూ ఉన్నప్పుడు కూడా టైం లైన్ షార్ట్ ఇవ్వడం జరిగింది. వాట్ వాజ్ ద ఇమీడియట్ ప్రొవెక్షన్ ఫర్ వరల్డ్ వార్ 1, అంటే మొదటి ప్రపంచ యుద్ధం వెంటనే తక్షణ స్టార్ట్ అవ్వడానికి తక్షణ కారణం ఏమిటి అని చెప్పని అడగడం జరిగింది. అంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి టేబుల్లో మీరు చదివినట్లయితే మరి ఆస్ట్రియా యువరాజు పెట్టినాన్ని హత్య చేయడం వల్ల మరి ఫస్ట్ వరల్డ్ వార్ అనేది స్టార్ట్ అవడం జరిగింది. అదేవిధంగా విచ్ ఇయర్ ద రష్యన్ రెవల్యూషన్ వాజ్ స్టార్టెడ్, ఏ సంవత్సరంలో రష్యా విప్లవం అనేది వచ్చింది. ఇక్కడ ఆ టేబుల్లో మీరు చూసి చాలా ఈజీగా మనం మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. 1917లో వాట్ వాజ్ ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫార్మ్డ్ ఇన్ 1919, అంటే లీగ్ ఆఫ్ నేషన్స్, అంటే నానాజీ సమితిని స్థాపించారు కాబట్టి ఇలా దాని పక్కన టేబుల్ చదివి అసలు సి గ్రేడ్ విద్యార్థులు ఇలాంటి ప్రాక్టీస్ చేసినట్లయితే మరి పాస్ అవడానికి పాస్ మార్కులు తెచ్చుకోవడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది. ఇన్ విచ్ ఇయర్ సెకండ్ వరల్డ్ వార్ వాజ్ స్టార్టెడ్, చాలా ఈజీగా రాయొచ్చు ఒక టేబుల్ కనుక మనం కనుక చదివినట్లయితే 1939. మరి అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రీడ్ ద ఫాలోయింగ్ బార్ గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద బిలో క్వశ్చన్స్, అంటే ఇక్కడ సంబంధించి వార్ రిలేటెడ్ డెత్ సంబంధించి 1500-1999, 1900 సంవత్సరం నుంచి మరి 1899 సంవత్సరం మధ్య యుద్ధాల వల్ల ఎంతమంది ఏ శతాబ్దంలో చనిపోయారు జరిగిందో, 100 సంవత్సరాలు జరిగిందో ఇక్కడ టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఇది 16th సెంచురీ వార్ రిలేటెడ్ డెత్స్, అంటే 16వ శతాబ్దంలో ఎంతమంది చనిపోయారు అని చెప్పి అని డెత్కు సంబంధించి రేట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. 3.2 అనేది మని వార్ డెత్ సంబంధించి ఇవ్వడం జరిగింది, 1.6 సంబంధించి ఇవ్వడం జరిగింది అనమాట. అదేవిధంగా 1900-1999 డెత్స్ ఫర్ 1000 పర్ పీపుల్, అంటే 1000 సంబంధించి ఎంతమంది చనిపోయారు అని చెప్పని మనకి ఇక్కడ అడిగినప్పుడు ఆ రెడ్ దేన్ని ఇండికేట్ చేస్తుంది, ఎల్లో దేన్ని ఇండికేట్ చేస్తుంది మనకి క్లారిటీ ఉండాలి. రెడ్ అనేది ఏమో డెత్స్ ఫర్ 1000 కాబట్టి 44.4% అనేది మనం ఆన్సర్ రాయాలి. వై ద వార్ డెత్ సెంచురీ బై సెంచురీ ఇంక్రీజ్డ్, చాలా ఇది అప్లికేషన్ ఓరియంటేషన్లో ఈ ప్రశ్న అనేది అడగడం జరిగింది. దీని మీద పెట్టాలి అంటే కొద్దిగా దాని మీద సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన ఉంటే తప్ప ఈ థర్డ్ క్వశ్చన్కి సంబంధించి మనం ఆన్సర్ చేయలేము. ఎందుకంటే మరణాల రేట్ అనేవి ఎందుకు దశాబ్దం నుంచి 100 సంవత్సరాల కాలంలో పెరుగుతున్నాయంటే వెపన్స్ అధునాతన ఆయుధాలు అనేవి పెరిగిన కారణం చేత, అదేవిధంగా ఒకరి మీద ఒక యుద్ధాలని ఎక్కువగా జరిగిన కారణం చేత మరణాల యొక్క రేట్ అనేది పెరుగుతూ ఉంది. అదేవిధంగా దిస్ గ్రాఫ్ షోస్ ఉచ్ పీరియడ్, ఏ పీరియడ్కి సంబంధించినటువంటి గ్రాఫ్ అనేది ఇవ్వడం జరిగింది అని అడిగి అక్కడే పైన టైటిల్ ఇవ్వడం జరిగింది. 1500 నుంచి 1999 సంవత్సరం మధ్య ఉన్నటువంటి మరణాల రేటుకు సంబంధించి ఇవ్వడం, యుద్ధాలు మరణించిన వారి యొక్క వివరాలకు సంబంధించి ఇవ్వడం జరిగింది అని రాయాలి. ఈ 2 క్వశ్చన్లు లాస్ట్లో డిఫికల్టీ ఉంటాయి కదా, ఇలాంటివి కూడా మన అప్లికేషన్ ఓరియంటేషన్లో మనం ప్రిపరేషన్ అనేది సాగించవలసిన అవసరం అనేది ఉంది. విద్యార్థులు కూడా మన ఉపాధ్యాయులు అంత విధంగా ప్రిపరేషన్ అనేది చేయించవలసిన అవసరం.
అదే విధంగా మనం కనుక పరిశీలించినట్లయితే ఇన్ఫర్మేషన్ స్కిల్స్లో దీనికి సంబంధించి మూడు రకాలుగా క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఒకటి డాటా రీడింగ్, ఇచ్చిన సమాచారాన్ని చదవడం. డాటా అనాలిసిస్, ఇచ్చినటువంటి సమాచారాన్ని విశ్లేషణ చేయడం. అదేవిధంగా మూడవ ప్రశ్న డాటా కన్వర్షన్, అంటే ఇచ్చిన సమాచారాన్ని గ్రాఫుల రూపంలో, పట్టికల రూపంలో, పై డయాగ్రామ్స్ రూపంలో కన్వర్షన్ చేయడం విధానంలో ప్రశ్నలు అడగడం అనేది జరుగుతుంది. ఇక్కడ డాటా రీడింగ్ అనగా ఎలా ప్రశ్నిస్తాడంటే ఈ విధంగా టేబుల్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇందాక మనం ఆల్రెడీ గమనించాం పర్ క్యాపిటా ఇన్కమ్ సంబంధించి ఇచ్చి సమ్ కంపారిటివ్ డేటా ఆఫ్ సెలెక్ట్ స్టేట్స్ అని సంబంధించి ఇలా దీనికి డేటా సంబంధించి చదవడం అనేది జరుగుతుంది. అంటే పైన ఇచ్చినటువంటి డేటాను చదివి ఆన్సర్ అనేది చేయడం అనేది జరుగుతూ ఉంది. స్టేట్ స్టాండ్ బెటర్ పొజిషన్ ఇన్ హ్యూమన్ డెవలప్మెంట్, ఇన్ని వాటిలో మనం గమనించినట్లయితే బెటర్ పొజిషన్లో సంబంధించిన రాష్ట్రం ఏదని అడిగాడు, ఇది హిమాచల్ ప్రదేశ్. అదేవిధంగా మనం చూసినట్లయితే మరి గమనించినట్టు వాట్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ ఇన్కమ్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్, ఆదాయానికి మరియు మానవ అభివృద్ధికి సంబంధించి ఏమన్నా సంబంధం అనేది ఉందా అని చెప్పని ఈ విధంగా ప్రశ్నించడం అనేది జరుగుతుంది. ఇన్కమ్ సపోర్ట్ టు ఇన్కమ్ ఇంక్రీజ్ హ్యూమన్ డెవలప్మెంట్ బట్ ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ ద ఫ్యాక్టర్ టు డెవలప్మెంట్, అంటే కానీ మరి మానవాభివృద్ధి సూచికలు దానికి సంబంధించి పెరుగుతుంది ఏది కానీ కరెక్ట్గా ఫ్యాక్టర్ అనేది మాత్రం చెప్పలేము, కారణం అనేది మాత్రం చెప్పము అని చెప్పని చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ డాటా అనాలిసిస్లో ఏ విధంగా అడగడం జరుగుతుందంటే ఈ విధంగా ఇందాక ఇచ్చిన ఎగ్జాంపుల్లో మనం కానీ చూసుకున్నట్లయితే వార్ రిలేటెడ్ డెత్స్ 1500 to 99లో ఈ విధంగా ఇచ్చినప్పుడు మరి దీని మీద కామెంట్ ఆన్ ఇట్ అని చెప్పని దీని మీద వ్యాఖ్యానించండి అని అడగడం జరుగుతుంది. అంటే డెత్ మరణాలకు సంబంధించి మరి పెరుగుతూ ఉంది కదా, ఎందుకు పెరుగుతుంది ఏంటని మనం చూసుకున్నట్లయితే ఇన్ఫర్మేషన్ రాయాలన్నమాట. ఏ విధంగా అడగడం జరుగుతుందంటే మరి పై చార్ట్ టు టేబుల్, పై డయాగ్రామ్ ఇచ్చేసి బొమ్మ ఇచ్చేసి టేబుల్గా మార్చమని, టేబుల్ నుంచి పై చార్ట్గా మార్చమని, టేబుల్ నుంచి బార్ గ్రాఫ్గా మార్చమని, అదేవిధంగా టేబుల్ నుంచి లైన్ గ్రాఫ్గా కన్వర్ట్ చేయమని, అదేవిధంగా లైన్ గ్రాఫ్ నుంచి బార్ గ్రాఫ్ టు టేబుల్గా కూడా మార్చమని, మరి డేటా కన్వర్షన్లో ఈ విధమైనటువంటి ప్రశ్న అనేవి అడగడం అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ మనం గమనించినట్లయితే మేక్ ఏ టేబుల్ బేస్డ్ ఆన్ ద బిలో పై డయాగ్రామ్, అంటే పై డయాగ్రాఫ్ నుంచి ఒక టేబుల్ అనేది గీయడం అని చెప్పని మనకు అడగడం జరిగింది. అంటే ఇక్కడ ఆల్రెడీ అగ్రికల్చర్ సెక్టార్, సర్వీస్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్ సంబంధించి 1973 ఇక్కడ టేబుల్ వేసుకుని ఆ టేబుల్ని సంబంధించి 72 కింద ఇట్లా 42% అనేది రాసి, అదేవిధంగా 2000 to 2010లో అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి 17% అని, అదేవిధంగా ఇండస్ట్రీ సెక్టారు 22-26% అని, ఈ విధంగా డేటా అనేది సర్వీస్ సెక్టర్ 35-57 అని ఈ విధంగా మ్యాటర్ని కన్వర్ట్ చేసినట్లయితే ఈజీగా మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మేక్ ఏ పై గ్రాఫ్ బేస్డ్ ఆన్ ద బిలో టేబుల్, ఈ విధంగా టేబుల్ ఇచ్చేసి దీనిలో ఇచ్చినటువంటి టేబుల్ ఆధారంగా పై డయాగ్రామ్ గిరిమైన కూడా ఈ విధంగా అడగడం అనేది కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఆర్గనైజ్డ్ అండ్ అనార్గనైజ్డ్ సెక్టార్కి సంబంధించి ఇది 92% ఎక్కువగా మరి అనార్గనైజ్డ్ సెక్టార్ని కూడా అది ఇచ్చి 8% ఆర్గనైజ్ సెక్టార్కి ఇవ్వడం అనేది గీయడం అనేది జరిగింది. ఎంప్లాయ్మెంట్ జీడిపిలో కూడా 50-50% ఇద్దరు కూడా శిరసగం అనేది కాంట్రిబ్యూషన్ చేస్తున్నారని దీని యొక్క అర్థం అనమాట. అదేవిధంగా మనం గమనించినట్లయితే మేక్ ఏ బార్ గ్రాఫ్ బేస్డ్ ఆన్ ద బిలో టేబుల్, ఈ ఇక్కడ ఇచ్చినటువంటి బార్ గ్రాఫ్ టేబుల్ ఆధారంగా ఇక్కడ ఉన్నటువంటి వాటిలో మనం చూసినట్లయితే మరి గ్రాఫ్ అనేది గీయడం అనేది జరిగింది. ఈ విధంగా మరి ఐఎంఆర్ సంబంధించి మూడు రాష్ట్రాలు ఇచ్చాడు కాబట్టి మూడు రాష్ట్రాల సంబంధించి ఏది హైయెస్ట్ ఉంది లీస్ట్ అనేది ఈ విధంగా మ్యాప్లో అనాలిసిస్ అనేది రాయాలి. అదేవిధంగా 15 marks సంబంధించి మ్యాపింగ్ స్కిల్స్, ఈ మ్యాపింగ్ స్కిల్స్ వీడియో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే ఈజీగా 15 marks మనం అందరం కూడా తెచ్చుకోవచ్చు. దీనిలో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ 1 mark ఇవ్వడం జరుగుతుంది, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 1 ఇవ్వడం జరుగుతుంది, 2 marks సంబంధించి 1 ఇస్తాడు, అదేవిధంగా 4 marks సంబంధించి 1 అడగడం జరుగుతుంది, 8 marks సంబంధించి ఒక క్వశ్చన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా ఎస్సీఆర్టీ రిలీజ్ చేసినటువంటి పేపర్ల ఆధారంగా, మోడల్ పేపర్ల ఆధారంగా ఈ విద్యా ప్రమాణాలు మా APSSTF సోషల్ ఫోరం తరఫున మేమందరం కూడా తయారు చేయడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ టైప్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ లెసన్లో మరి 1 mark క్వశ్చన్స్ కనుక సంబంధించి అరేంజ్మెంట్ ఆఫ్ రీడింగ్ దానికి సంబంధించి ఒకసారి కానీ మనం కనుక చూసుకున్నట్లయితే మరి క్వశ్చన్స్లో మరి ఒక లెసన్స్ వారు ఏ లెసన్ నుంచి ఇస్తాడు అంటే 1, 2, 3, 4, 5, 6, 10, 11 అంటే టోటల్గా ఉన్న 15 lessons నుంచి కూడా వస్తాయి. అయితే దీనిలో ఉన్న మొత్తం బాల్ గ్రాఫ్ టేబుల్స్ అన్ని కూడా ఎన్ని ఉంటాయంటే దీనిలో 18 అనేది ఉండడం అనేది జరిగింది. అదేవిధంగా పాయింటింగ్లు సంబంధించి రావడానికి ఎక్కువగా ఉన్నాయంటే అదేవిధంగా మనం 1, 2, 3, 4, 5, 6, 10, 11 దానికి సంబంధించి మాత్రమే మ్యాప్ పాయింటింగ్ ఈ లెసన్స్ మాత్రమే అంటే 1, 2, 3, 4, 5, 6, 10, 11 మాత్రం మ్యాప్ పాయింటింగ్ ఉండడం అనేది జరిగింది. మరి 4 marks సంబంధించి పాయింటింగ్లో మాత్రం పేపర్ 2లో దీనికి సంబంధించి 13 lessons, 14, 16, 17, 18, 19, 20 దానికి సంబంధించి లెసన్స్లో కూడా రావడానికి అవడం జరుగుతుంది. ఇదంతా కూడా మ్యాపింగ్ లెసన్ బేస్డ్ అనాలిసిస్, అంటే ప్రతి పాఠంలో కూడా పాఠ్యానికి సంబంధించి
విశ్లేషణ అనే దానికి సంబంధించి ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ విధంగా ఒక మార్కులు అయితే ఏ విధంగా అడుగుతాడు ఇక్కడ సార్ చూద్దాం. మ్యాప్ లో అడుగుతా ఉన్నప్పుడు ఈ విధంగా అడుగుతాడు. ఎలా అడుగుతాడంటే ఆబ్జెక్టివ్ టైప్ 1 మార్కులు అరేంజ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ అని, అంటే గుజరాత్ బీహారు అరుణాచల్ ప్రదేశ్ వెస్ట్ బెంగాల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఇది తూర్పు నుంచి పడమరకు సంబంధించినటువంటి రాష్ట్రాలను వరుసగా రాయమన్నాడు. అంటే అరుణాచల్ ప్రదేశ్ ఫస్ట్, తర్వాత వెస్ట్ బెంగాల్, తర్వాత బీహార్, తర్వాత గుజరాత్, ఈ విధంగా అడగడం జరుగుతుంది. అదేవిధంగా అరేంజ్ ద ఫాలోయింగ్ మౌంటైన్స్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ నీలగిరీస్, అంటే ఇక్కడ భారతదేశానికి సంబంధించి ఇక్కడ ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఉన్న పర్వతాల సంబంధించి క్రమంలో రాయమని ఈ విధంగా కూడా ప్రశ్న అడగడానికి అవకాశం అనేది ఉంది. మరి గమనించినట్లయితే ఆరావళి పర్వతాలు రాజస్థాన్లో ఉంటాయి, అదేవిధంగా సాత్పురా పర్వతాలు మధ్యప్రదేశ్లో ఉంటాయి, నీలగిరి పర్వతాలు తమిళనాడు, లాస్ట్లో కార్దమన కొండ కేరళలో కింద ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఆర్డర్లో రాసుకోవాలి. ఇంకొక మోడల్ ఏంటంటే ఉచి యూనియన్ టెరిటరీ ఐడెంటిఫై ఇన్ ద గివెన్ ఇండియా మ్యాప్, అక్కడ బ్లూ కలర్లో ఉన్నటువంటి దానికి సంబంధించి ఈ విధంగా కూడా మ్యాప్లో ఆడడానికి అవకాశం ఉంది. దాన్ని లడక్ ఇటీవల నూతనంగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందనమాట. వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ 2 మార్క్స్లో ఈ విధంగా ప్రశ్నలు అడగడం అనేది జరుగుతుంది. రీడ్ ద ఫాలోయింగ్ మ్యాప్ అండ్ ఆన్సర్ ద బిలో క్వశ్చన్స్. ఇంకా మనం కనుక గమనించినట్లయితే మరి గంగా జాయినింగ్ విత్ బ్రహ్మపుత్ర మ్యాప్ 2 ఇక్కడ ఇచ్చాడు. విచ్ సిటీ సిటివేటెడ్ ఇన్ ద ఆన్ ద బ్యాంక్ ఆఫ్ రివర్ యమునా, ఏ నగరం ఉన్నది అని, యమునా నది గుడి ఉన్న నగరం పేరు ఏమిటి అని, ఢిల్లీ. అదేవిధంగా లక్నో ఈజ్ సిటివేటెడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ రివర్ విచ్ రివర్, గోమతి. ఈ విధంగా ప్రశ్నలు ఆ మ్యాప్ను బాగా క్షుణ్ణంగా మనం పరిశీలించినప్పుడు మాత్రమే ఈ విధంగా ప్రశ్నలు అనేవి రాయగలం. అదేవిధంగా షార్ట్ ఆన్సర్ టైప్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతాడు అనగా, ఇలా ఒక మ్యాప్ ఇచ్చేసి దానికి సంబంధించి రైట్ ఎనీ 2 బౌండరీస్ కంట్రీస్ ఆఫ్ ఇండియా, అంటే పాకిస్తాన్ మరియు చైనా, అంతే భారతదేశ సరిహద్దుగా ఉన్నటువంటి నైబరింగ్ స్టేట్స్ అవేగా, ద సౌత్ మోస్ట్ లాటిట్యూడ్ ఆఫ్ ఇండియా అని అడగడం జరిగింది. లాటిట్యూడ్ సంబంధించి ఇక్కడ అడిగినప్పుడు మరి ఇక్కడ మనం చూసినట్లయితే అక్షాంశాల సంబంధించి 8 degrees 4, అదేవిధంగా నార్త్ లాటిట్యూడ్ 8 degrees 4 minutes నార్త్ లాటిట్యూడ్, ఈ విధంగా రాసినట్లయితే ఈజీగా మార్క్స్ అనేవి మరి గెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి మ్యాప్ ఫైండింగ్లో ఈ విధంగా అడగడం జరుగుతుంది. ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే 33A లోనేమో ఇండియా మ్యాప్ ఉంటుంది, 33B లో కూడా ఇండియా మ్యాప్, ఇక్కడ మాత్రం చాయిస్ అనేది ఈ యొక్క సెక్షన్ 4కి మాత్రమే ఉండడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ హయ్యెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా, కోరల్ అర్జున్ ఐలాండ్స్, అంటే కోల్కత్తా, థార్ డెజర్ట్, ఈ 4 కూడా 1-4 కూడా పెట్టాలి, లేదా 5th నుంచి స్టార్ట్ అవుతుంది ట్రయాంగులర్ ప్లాట్యూ దక్కన్ బెడ్ ముందు సంబంధించి ఓల్డెస్ట్ మౌంటైన్స్, భారతదేశ అతి పురాతన పర్వతాలు ఇవి ఆరావళి పర్వతాలు. ఓన్లీ రివర్ ఫ్లోయింగ్ త్రూ ద థార్ డెజర్ట్ ఇన్ ఇండియా, భారతదేశంలో దారిడార్లో ప్రవహించే ఒకే ఒక నది లూని నది. అదేవిధంగా సర్కార్ కోస్ట్ అనేది ఎక్కడుంది, సర్కార్ అనేది ఎక్కడుంది, ఇవన్నీ కూడా మన అందరం కూడా గుర్తుపెట్టాల్సిన అవసరం ఉంది. ఇండైరెక్ట్గా మ్యాప్లో కూడా బిట్లు వైజ్గా ఉంటాయి, ఆ ప్రిపరేషన్ కూడా ఆ విధంగానే మనం సాగించడానికి, ఎక్కువ మార్క్స్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే ఈసారి పరీక్ష రాస్తున్నటువంటి 10వ తరగతి విద్యార్థులకు గమనించవలసిన అంశం ఏంటంటే ఇండియా మ్యాప్ వరల్డ్ మ్యాప్ 2 తప్పనిసరిగా ప్రతి విద్యార్థి అటెంప్ట్ చేయాలి, అప్పుడు మాత్రం 8 marks అనేవి రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఇక్కడ కూడా వరల్డ్ మ్యాప్లో సంబంధించి క్వశ్చన్స్ కూడా చూద్దాం. దీని తర్వాత కూడా మ్యాప్ ఈ స్కిల్స్లో సంబంధించి మోడల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇవి చూస్తేనే చాలు మీకు అందరూ కంపల్సరీ వీటిలో ఎక్కువగా రావడానికి అవకాశం అనేది ఉంది. మరి ద కంట్రీ విచ్ గేవ్ ద రైట్ టు ఓట్ ఫ్రమ్ ఉమెన్ ఇన్ 1918, 1918 తొలిసారిగా ఓటోకు కల్పించినటువంటి దేశము ఏది, మహిళలకు సంబంధించి అనేది ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ బ్రిటన్. ద కంట్రీ విచ్ స్టార్టెడ్ 5 airplanes ఫస్ట్, రష్యా, ప్రపంచంలో తొలిసారిగా ప్రణాళికలను స్టార్ట్ చేసిన దేశం ఇది రష్యా. కెనడా, అదేవిధంగా ఫ్రాన్స్, ఈ డైరెక్ట్గానే ఉండడం జరిగింది. లేదా 5th నుంచి హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యుఎన్ఓ న్యూయార్క్ ఎక్కడుందో మనం గుర్తుపెట్టాలి. ద కంట్రీ వేర్ ద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఈజ్ లొకేటెడ్, మరి అంతర్జాతీయ న్యాయస్థానం అనేది ది హేగ్లో ఉంది నెదర్లాండ్స్లో, అది గుర్తుపెట్టాలి. జపాన్ మరియు పాకిస్తాన్, ఈ విధంగా మనకు ప్రశ్నలు అనేవి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మరి ఈ విధంగా ప్రొఫెషన్ అనేది మనం సాగించాలి. అదేవిధంగా మ్యాపింగ్ స్కిల్స్లో ఏ విధమైనటువంటి స్కిల్కి సంబంధించి ఇవ్వడం జరుగుతుందంటే 1 మ్యాప్ పాయింటింగ్, 2 మ్యాప్ రీడింగ్ అండ్ ఎనాలసిస్, పటాన్ని చదవడం మరియు విశ్లేషణ చేయడం అనేటువంటి దీనికి సంబంధించి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ మ్యాప్ పాయింటింగ్ సంబంధించి ఉదాహరణలు కనుక మనం కనుక గమనించినట్లయితే, మ్యాప్ పాయింటింగ్ సంబంధించి మనం కనుక గమనించినట్లయితే ఒకసారి మరి ఈ విధంగా మ్యాప్ ఇచ్చి లొకేషన్ ఆఫ్ ఇండియా, లొకేషన్ సంబంధించి ఎక్కడుంది అని ఈ విధంగా అడుగుతాడు. ద నార్త్ మోస్ట్ లాటిట్యూడ్ డిగ్రీస్ అని 37 degrees 6 minutes నార్త్ లాటిట్యూడ్, ఈ విధంగా అడగడం జరుగుతుంది. ఇక్కడ పాయింట్లో 1 అనేటువంటి ఉంటే కనుక 1 అని మనం గుర్తుపెట్టాలి. అదేవిధంగా 2 ద సౌత్ మోస్ట్ లాటిట్యూడ్ ఇన్ డిగ్రీస్, 8 degrees 4 నార్త్ లాటిట్యూడ్ మినిట్స్ నార్త్ లాటిట్యూడ్స్, ఇక్కడ 2 అనేది ఇలా గీత గీసి మనం ఈ విధంగా పాయింట్అవుట్లో గుర్తించవలసిన అవసరం అనేది ఉంది. మూడోది చూసినట్టు ద ఈస్ట్ మోస్ట్ లాంగిట్యూడ్ ఇన్ డిగ్రీస్, అంటే తూర్పు సంబంధించి అక్షాంశానికి సంబంధించి 97 degrees 25 minutes ఈస్ట్ లాంగిట్యూడ్, ఈ విధంగా రౌండ్లో షేప్ బార్ గీసి 3 అనేది చెప్పి డయాగ్రామ్లో ఈ విధంగా మనం గుర్తుపెట్టినట్లయితే ఈజీగా మరి పేపర్ వాల్యుయేషన్ చేస్తున్న వాళ్ళకి ఉంటుంది. అదేవిధంగా చివరిగా
the westernmost longitude 68 degrees 7 minutes east longitude అని చెప్పని ఈ విధంగా ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట ఇక్కడ మనం గమనించినట్లయితే ఇదే విధంగా మోడల్ వరల్డ్ మ్యాప్ లో కూడా ఎలా అడుగుతాడు ఒకసారి మోడల్ చూసినట్లయితే ఇదక ఆల్రెడీ అడిగాడు ఈ విధంగా వరల్డ్ మ్యాప్ ఇంద సిటీ వేర్ యుఎన్ హెడ్ క్వార్టర్ సిట్యుయేటెడ్ ఇక్కడ వరల్డ్ మ్యాప్ లో ఎక్కడ ఉంది ఐక్యరాష్ట్రసమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్ లో ఉండమనే జరిగింది ఆ న్యూయార్క్ సంబంధించిన వాటిలో ఈ విధంగా పటంలో చూపిన విధంగా మనం అందరం కూడా గుర్తుపెట్టాలి అదే విధంగా అక్కడ వార్ డయాగ్రామ్ ఉండాలి ద సిటీ వేర్ లీగ్ ఆఫ్ నేషన్స్ హెడ్ క్వార్టర్ సిట్యుయేటెడ్ నారాజా సమితి ఒక ప్రధాన కార్యాలయం అనేది ఎక్కడ ఉంది అంటే ఇది వచ్చేసి జెనీవాలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఇట్లా ఒక పాయింట్లా గీసి ఈ విధంగా దాని సంఖ్య పేరు తప్పనిసరిగా రాయాలి ఇక్కడ ద సిటీ వేర్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ సిట్యుయేటెడ్ అంతర్జాతీయ న్యాయస్థానం అనేది ఎక్కడ ఉంది ది హేగ్ ఈ విధంగా గీత గీసి ఈ విధంగా పాయింట్అవుట్ చేసినట్లయితే ఈజీగా మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది ద సిటీ వేర్ మే 4th మూమెంట్ స్టార్టెడ్ అని చెప్పి అడగడం జరిగింది ఈ మే 4 ఉద్యమం అనేది ద బీజింగ్ చైనాలో జరిగింది ద అదేవిధంగా సిటీ వేర్ మరి మార్చ్ 8 ఉద్యమం అనేది కూడా ఎక్కడ నిర్వహించడం జరిగింది అని అడిగితే సెయింట్ పీటర్స్బర్గ్లో రష్యాలో ఉంది ఆ విధంగా మనకు ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది ద సిటీ వేర్ హెడ్ క్వార్టర్ సంబంధించి డబ్ల్యూటీఓ హెడ్ క్వార్టర్ అనేది ఎక్కడ ఉండవని జరగడం జరిగింది ద బ్రస్సెల్స్లో దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఉండవనే జరిగింది ఆ విధంగా మనకు ప్రశ్నలు అడగడం జరిగింది ఆ విధంగా మన ప్రిపరేషన్ అనేది కొనసాగించవలసినటువంటి అవసరం అనేది ఉంది అదేవిధంగా మ్యాప్ రీడింగ్ అండ్ ఎనాలిసిస్ పటాన్ని చదవడం మరియు విశ్లేషణ అనేది సంబంధించి ప్రశ్న ఏ విధంగా ఉండబోతుందంటే ఇక విధంగా రీడ్ ద ఫాలోయింగ్ మ్యాప్ అండ్ ఆన్సర్ ద బిలో క్వశ్చన్స్ ఈ విధంగా అడగడం జరుగుతుంది విచ్ ఈస్ ద ఈస్టర్న్ బౌండరీ ఆఫ్ దక్కన్ ప్లాట్యూ దక్కన్ పీఠభూమికి తూర్పుకు సరిహద్దుగా ఉన్నటువంటిది ఏది ఈస్టర్న్ గాడ్స్ ఇక్కడ మీ యాప్లో చూసినట్లయితే అదేవిధంగా ఉచి రివర్ ఫ్లోస్ ఇన్ రిఫ్ట్ వ్యాలీ రిఫ్ట్ వ్యాలీలో ప్రవహిస్తున్న నది పేరేం నర్మదా రివర్ అని ఈ విధంగా మనం క్వశ్చన్ చేయాలి అదేవిధంగా ఉచి మౌంటైన్ రేంజ్ సిట్యువేటెడ్ ఇన్ ద నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా అంటే ఈశాన్య ప్రాంతంలో ఉన్నటువంటి పర్వతాల పేర్లు ఏమిటి అని అడిగాడు అంటే మన భారత వాయువ్య ప్రాంతంలో ఉన్నటువంటి పర్వతాల పేర్లు ఏంటి అని అడగడం జరిగింది ఆరావళి పర్వతాలు అన్నమాట ఓకే మరి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దీనిలోని ఇంకో మోడల్లో రీడ్ ద ఫాలోయింగ్ యూరోప్ మ్యాప్ అండ్ ఆన్సర్ ద బిలో క్వశ్చన్స్ ఇప్పుడు ఐరోపా పటానికి సంబంధించి ఇక్కడ కలర్స్లో ఇవ్వడం అనేది జరిగింది నాటో అలయన్సెస్ దానికి సంబంధించి నేమ్ ఎనీ టూ కంట్రీస్ విచ్ వర్ ఇన్ జర్మన్ ఎంపైర్ డ్యూరింగ్ ద వరల్డ్ వార్ టూ అంటే ఇక్కడ జర్మనీ సామ్రాజ్యానికి సంబంధించినప్పుడు నార్వే మరియు ఇటలీ అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఏ దేశాలకు సంబంధించి ఆక్రమణ చేసిందని విచ్ వర్ ఇన్ అలైడ్ గ్రూప్ డ్యూరింగ్ వరల్డ్ వార్ టూ అంటే రెండో దాంట్లో ఎలైడ్ గ్రూప్లో ఉన్నటువంటి దేశాలు ఏంటంటే బ్రిటన్ మరియు ఐస్లాండ్ ఏ రెండు దేశాలు అంటే రెడ్కి సంబంధించి మనం కనుక చూసుకున్నట్లయితే అలైడ్ కంట్రీస్ అని చెప్పి మీరు అందుకే మీరు టెక్స్ట్ బుక్లోనే స్పష్టంగా ఉండాలి అదే క్వశ్చన్ పేపర్లో చాలా తక్కువ పర్సంటేజ్ ఇది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా వీటిని టెక్స్ట్ బుక్లోనే ఎక్కువగా ప్రిపరేషన్ సాగించినట్లయితే ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా మనం అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా కాంటినెంట్స్ అండ్ ఓషన్స్ ఒకసారి మనం గమనించినట్లయితే ఈ కాంటినెంట్స్ అండ్ ఓషన్స్లో సంబంధించి మరి ఆసియా అదేవిధంగా ఆఫ్రికా నార్త్ అమెరికా అదేవిధంగా సౌత్ అమెరికా అంటార్కిటికా మరి యూరప్ ఆస్ట్రేలియా లాస్ట్గా ఈ విధంగా మన మ్యాప్ ఈ విధంగా వరల్డ్ మ్యాప్ని స్టార్టింగ్ అప్పుడు ఉండాలి పసిఫిక్ ఓషన్ టూ సైడ్స్ బోత్ సైడ్ అట్లాంటిక్ ఓషన్ ఇండియన్ ఓషన్ అండ్ ఆర్కిటిక్ ఓషన్ ఈ విధంగా మనం మ్యాప్లకు సంబంధించి మరి గుర్తుపెట్టవలసినటువంటి ఆ ఆవశ్యకత అనేది ఉంది ముఖ్యమైనటువంటి దేశాలు ఇంపార్టెంట్ కంట్రీస్ సంబంధించి వరల్డ్ మ్యాప్లో ఏ విధంగా అడుగుతాడో ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఈ విధంగా అడగడం అనేది జరుగుతుంది ఎలా అంటే ద కంట్రీ వేర్ బాండూన్ కాన్ఫరెన్స్ హెల్డ్ ఇండోనేషియా అంటే 1955లో జరిగినటువంటి అలీనోద్యమాలకు సంబంధించిన సదస్సుకు సంబంధించినటువంటి మరి బాండూ అయినటువంటి కాన్ఫరెన్స్ మనం గుర్తుపెట్టవలసిన అవసరం అనేది ఉంటుంది అదేవిధంగా ద కంట్రీ విచ్ ఇండియా మేడ్ పంచశీల అంటే పంచశీల ఒప్పందం అనేది ఇండియాతో చేసుకున్నటువంటి దేశం ఏది అని చెప్పని ఇలా ఇండియట్గా చైనాను గుర్తించవలసిన అవసరం అనేది ఉంది అదేవిధంగా ద కంట్రీ వేర్ అక్టోబర్ రెవల్యూషన్ టుక్ ప్లేస్ అక్టోబర్ విప్లవం అనేది ఏ దేశంలో సంభవించింది అనగా దాని ఇండైరెక్ట్గా అది ఏ దేశంలో సంభవించింది మ్యాప్లో మనం రష్యా అని గుర్తించవలసినటువంటి అవసరం ఆవశ్యకత అనేది ఉంది మరి అదేవిధంగా ద కంట్రీ వేర్ హెడ్ క్వార్టర్ ఆఫ్ యుఎన్ఓ లొకేటెడ్
అంటే ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యాలయం ఏ దేశంలో ఉంది? అమెరికా అని మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. ద కంట్రీ వేర్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ నాటో లొకేటెడ్. అంటే బెల్జియంలో ఉంది. ఇది బెల్జియంలో ఐరోపా ఖండానికి సంబంధించి అక్కడ ఇలాంటివి కూడా అడగడానికి అవకాశం ఉంది. ద లీడింగ్ కంట్రీ ఆఫ్ ట్రిపుల్ ఎంటెంట్, అంటే ట్రిపుల్ అలయన్స్ సంబంధించి దీన్ని లీడ్ చేస్తున్నటువంటి దేశం ఏదంటే బ్రిటన్. ఇది మనం గుర్తించాలి. అదేవిధంగా ద లీడర్ ఆఫ్ ట్రిపుల్ అలయన్స్, ట్రిపుల్ అలయన్స్కి సంబంధించి నాయకత్వం వహిస్తున్న దేశం ఏది అంటే జర్మనీ. ఇక్కడ దీంతోపాటు ఇంకా ద కంట్రీ విచ్ రూల్డ్ అంగోలా, అంగోలాను వలస బాధిత దేశంగా పరిపాలించినటువంటి దేశం పేరేమిటి అని ఇక్కడ మనకి అడగడం జరిగింది. మరి పోర్చుగల్ అనేది మనం గుర్తించాలి. దీంతోపాటు ఇంకా ముఖ్యమైనటువంటి ఏమనగా ద లీడింగ్ కంట్రీ ఆఫ్ సోషలిస్ట్ బ్లాక్, సోషలిస్ట్ బ్లాక్ సంబంధించి కమ్యూనిస్టు సంబంధించి నాయకత్వం వహిస్తున్నటువంటి ప్రపంచంలో దేశం పేరేమిటి అని మనం గమనించినట్లయితే రష్యా. అదేవిధంగా ద లీడింగ్ కంట్రీ ఆఫ్ క్యాపిటలిస్ట్ బ్లాక్ సంబంధించి అమెరికా అనేది లీడింగ్ చేస్తూ ఉంటుంది కాబట్టి అమెరికా అనేది గుర్తించాలి. మరి ద సపరేట్ స్టేట్ ఫర్ జ్యూస్ పీపుల్, అంటే ప్రపంచంలో జ్యూస్ టెక్ కోసం సపరేట్గా ప్రత్యేకమైన దేశం ఏర్పడిన దేశం ఏదంటే ఇజ్రాయిల్ అనేది ప్రత్యేకమైనటువంటి దేశం. ద కంట్రీ విచ్ వాజ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై గ్రేట్ డిప్రెషన్, గొప్ప ఆర్థిక మాంద్యానికి 1929లో ప్రభావితం కాని దేశం ఏది అనగా రష్యా. మరి ద కంట్రీ విచ్ హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ వెరీ హై బై గ్రేట్ డిప్రెషన్, దీనివల్ల ఎక్కువగా ప్రభావితమైన దేశం ఏదంటేనేమో జర్మనీ. మరి ద కంట్రీ వేర్ హిరోషిమా నాగసాకి సిటీస్, ఇలా కూడా ఇండైరెక్ట్గా మ్యాప్లో ఆడడానికి అవకాశం ఉంది, జపాన్. ద కంట్రీ విచ్ హ్యాస్ ద వరల్డ్ జెండర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్, అంటే ఈ విధంగా కూడా ప్రశ్నలు అడుగుతాడు, జెండర్ లింగ అనే పదాన్ని ఏ దేశ రాజ్యాంగంలో ఉపయోగించారు అంటే నేపాల్ రాజ్యాంగంలో ఉపయోగించడం జరిగింది. ద కంట్రీ విచ్ హ్యాస్ ద వర్డ్ పీస్ ఇన్ ఇట్స్ కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్, శాంతి అనే పదాన్ని ఏ దేశ రాజ్యాంగంలో మెన్షన్ చేశారు అంటే జపాన్ దేశ రాజ్యాంగంలో దీన్ని మెన్షన్ చేయడం అనేది జరిగింది. దీంతోపాటు ముఖ్యమైన దేశాల్లో ఇటలీ, అదేవిధంగా ఆస్ట్రియా ఇలాంటి దేశాలు కూడా మనకు అడగడానికి అవకాశం ఉంది. దాంతోపాటుగా పోలాండ్, సెర్బియా, మరి యుగోస్లేవియా ఇలా దేశాల వారీగా మనం కనుక ప్రాక్టీస్ చేసినట్టు మన ఎక్కువ మార్కులు మ్యాప్లో సంపాదించడానికి అవకాశం ఉంది. ముఖ్యమైనటువంటి సిటీస్ కూడా ఎలా అడుగుతాడు ఒకసారి మనం చూద్దాం. ముఖ్యమైనటువంటి నగరాలు, 10వ తరగతిలో ఉన్నటువంటి మ్యాప్ పాయింట్ అడగడానికి అవకాశాలు ఉన్న నగరాలు ఏంటంటే, మరి ఈ విధంగా మ్యాప్లో ఇచ్చినప్పుడు ద సిటీ వేర్ యుఎన్ హెడ్ క్వార్టర్ సిటివేటెడ్, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం యొక్క ఎలా ఉంది, ఇవి ఇక్కడ ఈ విధంగా యారో మార్కులు సూచించిన విధంగా మన మ్యాప్లో గుర్తించాలి. ఈ విధంగా ఒకటి అని రాసి న్యూయార్క్ అని ఇలా పక్కన రాసినట్లయితే స్పష్టంగా ఉంటుంది. దాంతోపాటుగా ద సిటీ వేర్ లీగ్ ఆఫ్ నేషన్స్ హెడ్ క్వార్టర్ సిటివేటెడ్, నానాజా సమితి ప్రధాన కార్యాలయం ఉన్న నగరం ఏది అని మనం కనుక చూసుకున్నట్లయితే దీని యొక్క ప్రధాన కార్యాలయం జెనీవాలో దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఉంది. మరి పటంలో సూచించిన విధంగా గుర్తించాలి. ద సిటీ వేర్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ సిటివేటెడ్, అంతర్జాతీయ న్యాయస్థానం అనేది ఎక్కడ కలదు, ది హేగ్ అని కూడా ఇలా గుర్తించాలి. ద సిటీ వేర్ మే 4th మూమెంట్ అక్యూర్, ఏ మే 4th మూమెంట్ అనేది ఎక్కడ నిర్వహించడం అనేది జరిగింది ఒకసారి మనం కనుక చూసుకున్నట్లయితే ఇది చైనాలో మరి మే 4 ఉద్యమం నిర్వహించడం అనేది జరిగింది. ఈ విధంగా పటంలో చూసిన విధంగా 4 గుర్తించాలి. ద సిటీ వేర్ మార్చ్ 8 మూమెంట్ అనేది ఎక్కడ నిర్వహించారు అంటే సెయింట్ పీటర్స్ బర్గ్. ద సిటీ వేర్ హెడ్ క్వార్టర్ ఆఫ్ డబ్ల్యూహెచ్ హెడ్ క్వార్టర్ అనేది ఎక్కడ ఉంది అనగా బ్రస్సెల్స్లో దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది ఉందన్నమాట. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా, ఈ విధంగా భారతదేశ రాజధాని నగరం ఏది అని మరి అడగడానికి అవకాశం ఉంది, న్యూఢిల్లీ అని గుర్తించాలి. క్యాపిటల్ సిటీ ఆఫ్ అమెరికా, వాషింగ్టన్ డిసి, ఈ విధంగా గుర్తించాలి. అదేవిధంగా క్యాపిటల్ సిటీ ఆఫ్ రష్యా, మాస్కో, ఈ విధంగా పటంలో చూపిన విధంగా గుర్తించాలి. అదేవిధంగా క్యాపిటల్ సిటీ ఆఫ్ జపాన్, టోక్యో, అండ్ అనదర్ క్యాపిటల్ సిటీ ఆఫ్ బ్రిటన్, ఇంగ్లాండ్ లేదా లండన్. క్యాపిటల్ సిటీ ఆఫ్ యుగోస్లేవియా, యుగోస్లేవియా యొక్క రాజధాని నగరాన్ని కనుక మనం చూసినట్లయితే బెల్గ్రేడ్. అదేవిధంగా బాండుమ్, ఇది ఇండోనేషియాలో ఉన్నటువంటిది ప్లేస్ అనమాట. అదేవిధంగా తైవాన్, తైవాన్ అనేది కూడా చైనాకు ఆనుకుని ఉంటుందన్నమాట.